ఈ సీడ్ను పగలగొడితే లోపల పలుకు కొన్ని ఆదివాసీ వాళ్ళు తినేవాళ్ళు. వాళ్ళు ఏమంటుండ్రంటే ఆ పలుకును నోట్లే వేసుకొని నోరు తెరవకుండా నమిలి మింగితే తీయగుంటుంది, నోరు తెరిచి నములితే తీయగా పుల్లగా ఉంటుండే. ఒక్క దీని లోపల ఉన్న పలుకు తింటే సంవత్సరం దాకా శరీర నొప్పులు రావని వాళ్ళ నమ్మకం. కానీ దీని లోపల ఉన్న పలుకుతో ఏదైతే తైలం తీస్తారో దాన్ని ఆయుర్వేద మార్కెట్లో, మీరు ఆయుర్వేద బజార్లో చూసినట్టయితే ఇంగుది తైలం, ఇంగుది తైలం అని మీకు ఆయుర్వేద షాపులలో దీని తైలం దొరుకుద్ది. దాన్ని మన నరాల నొప్పులకు, కండరాల నొప్పులకు వాడతారు. దీని ముఖ్య విశేషత ఏంటంటే డిజర్ట్ డేట్ అని కూడా అంటారు. డిజర్ట్ డేట్ ఇలా నేచురల్ సఫెనిన్ ఈ దీనికి ఫ్రూట్కు ఉంటుంది. వెనకడ బట్టలు పిండేవారు. ఈ యొక్క చెట్టు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేదు. ముఖ్యంగా ఈ చెట్టు ఏ జంతువు మేయది, దీనికి ఎక్కువ నీళ్ళు అవసరం లేదు, ఎటువంటి సారవంతమైన భూమి కూడా అవసరం లేదు. ఎక్కడైతే డ్రై ల్యాండ్స్ ఉంటాయో, ఎండు భూములు ఉంటాయో అక్కడ ఇది మంచిగా పెరుగుద్ది. అన్ని ముండ్లు ఉంటాయి. దీన్ని లోకల్ ఇక్కడ తెలుగులో మంగ ముం, ఈ ముండ్లను మంగ ముండ్లు అని కూడా అంటారు. సో ఇది ఆయుర్వేదంలో చాలా ముఖ్యమైన చెట్టు. దీన్ని మనము కంచెగా, చేనుకు కంచెగా చుట్టూ బౌండరీగా వేసుకుంటే ఒకటి మనకు ఈ చెట్టు రక్షణతో ఇతర జంతువులు రావు. ఈవెన్ ఇలా ఎటువంటి ముండ్లు ఉంటాయి అంటే మేక కూడా గొర్రెలు కూడా దీంట్లో నుంచి దొరయ్యి. రెండవది ఏంటంటే ఈ చెట్టుకు చూస్తున్న విపరీతమైన పండ్లు కాస్తాయి. ఈ పండ్ల లోపల ఉన్న గుజ్జు సఫెనిన్ నేచురల్గా బట్టలు ఉతుకోవచ్చు. రెండవది లోపల ఉన్న పలుకుతో ఇంగుది తైలము, మీరు దుకాణాలకు పోతే దీని విలువ ఏంటో తెలుస్తుంది, చాలా విలువైనది. మళ్ళీ ఒకటి ఏంటంటే విపరీతమైన ఖాత కాస్తుంది. సో ఇది ఆర్థికంగా కానీ మనకు చేన్లో పెట్టుకోవడానికి చాలా మంచిది అని నా విచారము.